ఫీజు బకాయిలు విడుదల చేయాలని వేలాది మంది విద్యార్థులు యాదాద్రి కలెక్టరేట్ని ముట్టడించారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్రంగా తోపులాడు జరిగింది. అది రణరంగంగా మారింది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి 7,500 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని బీసీ సంఘ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ పిలుపు మేరకు బీసీ విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీ రామ్దేవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని ఎడ్ల ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.